హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ఇన్ఫోబడి. మనం ప్రీవియస్ క్లాస్లో ఒక స్క్వేర్లో ఎన్ని స్క్వేర్స్ అంటే కౌంటింగ్ ఫిగర్స్లో నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో ఒక సింపుల్ ట్రిక్ ద్వారా తెలుసుకున్నాము. మరి ఈ వీడియోలో మనము ఒక రెక్టాంగిల్లో ఎన్ని రెక్టాంగిల్స్ ఉంటాయి, అంటే మనకి మనం చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కమింగ్ టు ద టాపిక్, మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి ఈ రెక్టాంగిల్లో మనకి ఎన్ని రెక్టాంగిల్స్ ఉంటాయి అనేది మనం నార్మల్గా ఫైండ్ అవుట్ చేద్దాము. చూద్దాం, 1, 2, 3, 4 అంటే ఒక స్మాల్ రెక్టాంగిల్స్ అనేది 4 వచ్చాయి. నెక్స్ట్ అవుట్ సైడ్ ఉన్నటువంటి రెక్టాంగిల్ 1 అంటే ఎన్ని వచ్చాయి మనకి, 5 వచ్చాయి. అది కాకోకుండా మనము ఈ లైన్ని కనుక తీసేస్తే ఇది మొత్తం మనకు ఒక రెక్టాంగిల్ అవుతుంది. సో ఇది ఒకటి అంటే మనకి అడిషనల్గా 1 వచ్చింది, +1 ప్లస్. అదేవిధంగా ఈ కింద కూడా ఇంకోటి ఉంటుంది కదా, ఇది ఒక రెక్టాంగిల్ అంటే +1. అది కాకుండా మరలా ఇది చూడండి, ఇది ఒక రెక్టాంగిల్. నెక్స్ట్ అదేవిధంగా ఇది ఒక రెక్టాంగిల్ అంటే +1, +1 మొత్తం మనకి ఎన్ని వచ్చినాయి, 5, 6, 7, 8, 9. సో ఇచ్చినటువంటి ఈ రెక్టాంగిల్లో చిన్న ఫిగర్ కాబట్టి మనం ఈజీగా 9 రెక్టాంగిల్స్ అని చెప్పేసి చెప్పేస్తున్నాం. అదే కొంచెం లార్జ్ ఫిగర్స్ ఇచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఎన్ని అనేది కౌంట్ చేయమంటారు. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడండి, ఇక్కడ నంబర్ ఆఫ్ రోస్ అనేది మనకి ఎన్ని ఉన్నాయి ఫైండ్ అవుట్ చేద్దాం. రోస్ అనేది 1, 2. అదేవిధంగా నంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, 1, 2. ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చేసామంటే స్క్వేర్స్లో 2 × 2 అని చెప్పేసేసి, లేదు అంటే 1² + 2² అలా రాసుకున్నాం, లేదు అంటే అవి mn రెండు ఈక్వల్ కానప్పుడైతేనేమో మనము 2 × 3 అండ్ 1 × 2 అట్లా రాసుకుంటూ వెళ్ళాము, ఇలా రాసుకున్నాం. బట్ ఇక్కడ ఏం చేయాలంటే ముందు సమ్ చేద్దాం. సో హారిజాంటల్గా మనకి 1 + 2 ఎంత వచ్చింది, 1 + 2 = 3. అదేవిధంగా మనకి వర్టికల్గా 1 + 2 ఎంత వచ్చింది, ఇక్కడ కూడా 3 వచ్చింది. సో ఈ 3ని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 9 వస్తుంది, 3 × 3 = 9. సో నంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఇన్ ఎ గివెన్ 2 × 2 రెక్టాంగిల్ ఎంత ఉన్నాయంటే 9. సో ఈ విధంగా మనము ఒక రెక్టాంగిల్లో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, దీనిలో సేమ్ అదే ట్రిక్ ఫాలో అవుదాం. రోస్ ఎన్ని ఉన్నాయి అంటే 1, 2, 3 రోస్ ఉన్నాయి. అదేవిధంగా వర్టికల్గా 1, 2, 3, 4 అంటే ఇది దీనిలోనేమో నంబర్ ఆఫ్ రోస్ అనేది 3 ఉన్నాయి, నంబర్ ఆఫ్ కాలమ్స్ 4 ఉన్నాయి. ముందు మనం ఏం చెప్పాము, నంబర్ ఆఫ్ రోస్ని కౌంట్ చేద్దాం. అంటే 1 + 2 + 3 ఎంత, 6. నెక్స్ట్ అదేవిధంగా కాలమ్స్ని కూడా మనం కౌంట్ చేద్దాము, 1 + 2 + 3 + 4 = 10. సో ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడేమో 10 వచ్చింది. సో 6 × 10 ఎంత అవుతాయి, 60. సో ఈ పర్టిక్యులర్ ఫిగర్లో మనకి మొత్తం 60 రెక్టాంగిల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇది చూద్దాం, 1, 2, 3, 4 నెక్స్ట్ 1, 2, 3, 4 సో ఇక్కడ 10 ఉన్నాయి అంటే 1 + 2 + 3 + 4 1 + 2 + 3 + 4 సమ్ చేయాలి ఎన్ని రోస్ అయితే ఉన్నాయో. నెక్స్ట్ ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో వాటిని సమ్ చేయాలి, 1 + 2 + 3 + 4 వీటిని కూడా సమ్ చేద్దాం. సో మనకి హారిజాంటల్గా 10 వచ్చింది, వర్టికల్గా కూడా 10 వచ్చింది, కాబట్టి 10 × 10 ఎంత అవుతుంది, 100 అవుతుంది. సో ఈ పర్టిక్యులర్ రెక్టాంగిల్లో మనకి మొత్తం ఎన్ని రెక్టాంగిల్స్ ఉంటాయి అంటే 100 ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ ఫిగర్స్ ఇచ్చి మనం రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం అంటే హారిజాంటల్గా వర్టికల్గా సమ్ చేసుకుని వాటిని ప్రొడక్ట్ చేస్తున్నాం. మరలా అలా కాకుండా మనకి ఇగో ఇలా ఇస్తూ ఉంటారు. అంటే ఇక్కడ చూడండి, మనకి ఇట్లా సింగిల్గా ఒక్క రోనే ఉంది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ కూడా మనం కౌంట్ చేద్దాము ఎన్ని అయితే ఉన్నాయి, 1, 2, 3, 4 మొత్తం 4 కాలమ్స్ ఉన్నాయి. వర్టికల్గా 4 కాలమ్స్ ఉన్నాయి, హారిజాంటల్గా మాత్రం 1 ఉంది. సో నెక్స్ట్ ఈ 1 + 2 + 3 + 4 ఎంతైంది, 10 అయింది. సో ఈ పర్టిక్యులర్ ఫిగర్లో మనకి ఎన్ని రెక్టాంగిల్స్ ఉంటాయి అంటే 10 రెక్టాంగిల్స్ ఉంటాయి. ఇది ఒక మోడల్, దీనిలో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేద్దాం, 1, 2, 3, 4 నెక్స్ట్ నిలువుగా చూద్దాం, 1, 2, 3, 4 మరలా ఇక్కడ హారిజాంటల్గా 1, 2, 3, 4
ఈ హారిజంటల్ గా ఉన్న దాని యొక్క సమ్ ఏమైంది? 1 + 2 + 3 + 4 ఎంత వచ్చింది? 10 వచ్చింది. నెక్స్ట్ ఈ వర్టికల్ గా ఉన్న దాని యొక్క సమ్ ఎంత వచ్చింది అంటే ఇక్కడ కూడా 10 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ హారిజంటల్ గా ఉన్న దానికి 1 + 2 + 3 + 4 అంటే 10 వచ్చింది. మరి 3 10s వచ్చినాయి కాబట్టి నేను 3 10s ని మల్టిప్లై చేస్తాను అంటే రాంగ్. 3 10s ని మల్టిప్లై చేస్తానంటే మాత్రం రాంగ్. మనం ఏం చేయాలి అంటే ఇలా వచ్చినప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడేమో 10 వచ్చింది, యాడ్ చేసాం. నెక్స్ట్ ఇది కూడా 10 ఉంది, ఇది కూడా యాడ్ చేసాం, ప్లస్ ఇది కూడా 10 ఉంది, యాడ్ చేసాం. ఎన్ని వచ్చినాయి రెక్టాంగిల్స్? 30 వచ్చాయి. మరి 30 కరెక్ట్ ఆన్సరా? కాదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకి ఇక్కడ ఏమైంది అంటే ఇదిగో ఈ పర్టిక్యులర్ రెక్టాంగిల్లో, ఈ పర్టిక్యులర్ రెక్టాంగిల్లో మనకి 2 సార్లు కౌంట్ చేసాము. ఒకటేమో ఈ 10లో కౌంట్ చేసాము, ఏదో ఈ 10లో కూడా మనం కౌంట్ చేసాము. నెక్స్ట్ దీన్ని కూడా, ఈ పర్టిక్యులర్ రెక్టాంగిల్ని దీనిలోనూ కౌంట్ చేసాము, అదేవిధంగా దీనిలోనూ కౌంట్ చేసాము. అంటే ఈ రెండు కూడా మనకి ఏమైనాయి అంటే రిపీట్ అయింది 2 టైమ్స్ 2 టైమ్స్. కాబట్టి వాటిని మనం ఏం చేయాలి అంటే సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. 1 1, సో 30లోంచి 2 పోతే మనకి 28. సో ఈ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ ఫిగర్లో ఉన్నటువంటి రెక్టాంగిల్స్ ఎన్ని అంటే 28. మొత్తం ఎన్ని రెక్టాంగిల్స్ అనేది ఈ ఫిగర్లో మీరు ఫైండ్ అవుట్ చేశారో మనకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.